బతుకమ్మ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంత్రి కేటీఆర్ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరుతూ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు మంత్రి. మహిళలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మీరందరూ మరొకసారి చప్పట్లాతం తెలియాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి పేరు పేరున స్వాగతం. అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా సెలెక్టర్ గారిని కోరుచున్నాను. థాంక్యూ సార్. కార్యాలయ సమితి చైర్మన్ గారికి, అలానే రైతు సమన్వయ సమితి చైర్మన్ కి, ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులు అందరికీ, అందరి ప్రజాప్రతినిధులకి, మీడియా మిత్రులకి, అండ్ అందరూ బతుకమ్మ చీరల కోసం వచ్చిన మహిళలందరికీ కూడా నేను నమస్కారం. అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మన సిరిసిల్ల జిల్లా నుంచే సుమారు 7 కోట్ల మీటర్లు క్లాత్ ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా నుంచి స్టేట్ వైడ్ వెళ్ళడం చాలా ఆనందకరం. ఈ కార్యక్రమాన్ని ముందు పట్టుకెళ్లాల్సినదిగా, అలానే ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయ మంత్రి గారిని కోరుతున్నాను. విజయ జల శుభరాణి లావణ్య మరి మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ అపారల్ పార్కులో ఎవరెవరైతే మా సిరిసిల్లలో బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది బీడీలు చుడతారు, చాలామంది ఇంట్లో టైలరింగ్ పనిచేస్తారు, చాలామంది మిషన్ కుడతారు. మీకు కనీసం నెలకు ఒక 10-12 వేల రూపాయలు ఇంట్లో ఉండే మీ ఆయన నెలకు ఒక 16-20 వేల రూపాయలు సంపాదిస్తే మీరు కూడా 10-12 వేల రూపాయలు సంపాదించాలి. దాంతో పాటు మీకు వచ్చే పెన్షన్ ఒక 2 వేలు రావాలి. మొత్తం కలిపి కుటుంబానికి ఒక 30 వేల రూపాయలకు తగ్గకుండా మరి రావాలి అనే ఉద్దేశంతో అపారల్ పార్క్ను కూడా సిద్ధం చేస్తున్నాం. 2 యూనిట్లు తయారవుతున్నాయి. ఇంకా కొన్ని పరిశ్రమలతో కూడా మాట్లాడుతున్నాం. మొత్తంగా అపారల్ పార్కులో 8 నుంచి 10 వేల మంది ఆడబిడ్డలకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. తప్పకుండా సిరిసిల్లలో ఆ పని కూడా చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతోపాటు పక్కనే పెద్దూరులో 88 ఎకరాల్లో వీవింగ్ పార్క్ తయారవుతున్నది. ఆ వీవింగ్ పార్క్ యొక్క ఉద్దేశం ఏంది? సిరిసిల్ల పైన ఉండే సేట్ ఉంటాడు, మధ్యలో ఆసామి ఉంటాడు, కింద కార్మికుడు ఉంటాడు. మరి ఎప్పటికీ సేటు సేటుగానే ఉండి, ఆసామి ఆసామిగానే ఉండి, కార్మికుడు కార్మికుడిగానే ఉంటే ఇక మరి మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేము. ఇలా తమిళనాడులోని ఒక ఊరు తిరుపూర్ అనే ఒక ఊరు, ఒక్క పట్టణం. ఆ ఒక్క పట్టణం నుంచే తమిళనాడులోని ఒక్క పట్టణం మన సిరిసిల్ల సొంత ఊరే
మనకంటే కొద్దిగా కుడి చేయి కొద్దిగా పెద్దగా ఉంటుంది కరిమేర అంత ఉంటుంది అనుకో. ఆ ఒక్క ఊళ్ళోకి వెళ్ళి అక్కడ కూడా మొత్తం పద్మశాలీలు, అక్కడ కూడా మొత్తం ఈ వృత్తి మీద ఆధారపడ్డ నేతన్నలే ఉన్నారు. ఆ ఒక్క ఊళ్ళోకి వెళ్ళే 40,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు, బట్టలు ఆడికి వెళ్ళి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పంపుతున్నారు వాళ్ళు. మరి మన సిరిసిల్లకి వెళ్ళి మనం ఎంత పంపుతున్నాం ఎరికేనా? సంవత్సరానికి వెళ్ళకన్నా తెలుసా ఇక్కడ మా సేట్లో కూడా తెలియదా? నిజంగా తెలియదా? ఇప్పుడే అనిల్ కనబడ్డాడు, మంచి శ్రీనివాస్ ఉన్నాడు, తెలుసావా మీ ఇద్దరికి? పార్కు 150 బయట మంచి సీను కూసోయ్ నేను చెప్తా. ఇద్దరు ఇద్దరు సేట్లు పెద్ద పెద్దోళ్ళు, సిరిసిల్ల కథ వాళ్ళకి తెలియకపోయినా నాకు తెలిసి నేను సేట్ కూడా కాకపోతే కూసును కూసును. మొత్తం కలిపితే కూడా ఆయన తప్పు చెప్పిండు, మొత్తం కలిపితే కూడా 2,000 కోట్ల గుళ్ళేం మనం. వాడేమో కరీంనగర్ అంటున్నాడు, వాడేమో 40,000 కోట్ల కత్తున్నది వాంది తమిళనాడులో. మనకేం తక్కువనో చెప్పు. నేను మీ మంత్రిని ఉన్నా, మీకు ప్రభుత్వం ఉన్నది, మీ ఎమ్మెల్యే నేను, నేనెందుకు దానిలాడుతున్నా? నాకేమొస్తుంది ఇలా? నాకేమొస్తుంది అంటే మీరు బాగుంటే నేను బాగుంటాను, మీరు బాగుండి మీరు సంతోషంగా ఉంటే మళ్ళీ గెలిపిస్తారు, మళ్ళీ మాది నడుస్తుంటుంది మా ప్రభుత్వం. అంతకంటే వేరే ఎజెండా ఏం లేదు నాకు. సిరిసిల్లలో నేను చేసే లంగ పనులు లేవు, దొంగ పనులు లేవు. మీ ఆశీర్వాదం ఉంటే బ్రహ్మాండంగా నేను మంచిగా ఉంటే మా నియోజకవర్గాన్ని మంచిగా కాపాడుకుంటా. మీకు ఇంకెన్ని మంచి పనులు చేయాలని ఆరాటం తప్ప వేరేదేం లేదు.